హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్. ఈ రోజు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ 4 తరగతి సిలబస్ అండ్ షెడ్యూల్ అని చూద్దాం. సో ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ సంబంధించింది. సో 150 వేకెన్సీస్ ఉన్నాయని అఫీషియల్ గా న్యూస్ అయితే వచ్చింది. కాబట్టి చెప్పాలంటే ఇది చాలా మంచి అవకాశం అండ్ నంబర్ కూడా పెద్ద నంబర్ అని చెప్పాలి, ఎందుకంటే గ్రూప్ టూకి 250 ఉన్నాయి అండ్ గ్రూప్ వన్ చూసుకుంటే 150 వేకెన్సీస్ ఉన్నాయి. సో నిజంగా ఇది చాలా మంచి అవకాశం అని చెప్పాలి ఎవరైతే గ్రూప్ వన్ కి టార్గెట్ చేస్తున్నారో. అండ్ మెయిన్గా ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది అంటే మెయిన్స్ ప్రిపరేషన్, దాంతోపాటు ప్రిలిమ్స్ ప్రిపరేషన్. సో రెండు కూడా ఇంటిగ్రేట్ ప్రిపరేషన్ అనేది జరపాలి. సో లేకపోతే మీకు చాలా కష్టం అవుతుంది. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంది. సో దాంతోపాటు కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ మీకు ప్రిలిమ్స్లో కూడా ఎక్కువ ఉందని చెప్పాలి. అరౌండ్ 45-50% అనేది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మీకు కరెంట్ అఫైర్స్ బేస్ క్వశ్చన్స్ వస్తాయి. ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాను కూడా, అండ్ ఇంతకుముందు గ్రూప్ వన్ స్క్రీనింగ్లో కూడా అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ 90 క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రావడం జరిగింది, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. సో చెప్పాలంటే గ్రూప్ వన్లో ఏంటంటే కరెంట్ అఫైర్స్ తరకు వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అవి కూడా మీకు చెప్తాను ఎలా డీల్ చేయాలన్న. ఆల్రెడీ మీకు ఎస్టీ వీడియోస్లో చెప్పాను ఇన్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు త్వరలో వీడియోస్ అనేవి చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మీకు చెప్పినట్టు అంటే చాలామంది టెస్ట్ సిరీస్ అనేది అటెంప్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ తరఫు పర్ఫార్మెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే కొన్నిసార్లు మీకు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్పెషల్గా చూసుకుంటే టెస్ట్ సిరీస్ త్రీలో మీకు ఏంటంటే ఎక్కువ కూడా ఎకానమీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. సో ఆ విధంగా క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఎస్పెషలీ ఇన్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది మీకు చాలా చాలా పెంచి ఇచ్చానమాట. కానీ అయినా సరే చాలామంది ఏంటంటే ఒక 70% దాకా స్కోర్ చేశారు. సో దట్స్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. సో జస్ట్ ఈ పర్టికులర్ 70% అనే నంబర్ని మీరు మెయింటైన్ చేయాలి అన్ని టెస్ట్ సిరీస్లో కూడా, అప్పుడు మీరు ఈజీగా ప్రిలిమ్స్ని క్వాలిఫై అవుతారు. ఓకే, సో మెయిన్స్ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇవాల్యుయేట్ చేయలేదు లాస్ట్ 1 వీక్, అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల 1 వీక్ అనేది నేను స్పెండ్ చేయలేదు. సో త్వరలో ఈ టెస్ట్ సిరీస్ 2 అండ్ టెస్ట్ సిరీస్ 3 ఆన్సర్ స్క్రిప్ట్స్ అనేవి మీకు ఇవాల్యుయేట్ చేసి మీకు పంపిస్తాను. ఓకే, అండ్ ఇది ఒక టెస్టిమోనియల్ మా గైడెన్స్ ప్రోగ్రామ్ సంబంధించింది, ఎలాగ మా గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది అనేది ఆస్పిరెంట్స్కి. ఓకే, అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెబ్సైట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు సిలబస్లో మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తాను, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు ఆల్మోస్ట్ ఒక 50% ఇంపార్టెంట్ ఏరియాస్ అన్ని కూడా మీకు కవర్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిలిమ్స్ సిలబస్లో మీకు ఎక్కువ క్వశ్చన్స్ ఈ పర్టికులర్ ఏరియా నుంచి రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో దీంట్లో పర్టికులర్గా కూడా ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించింది ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ టెస్ట్ సిరీస్ అనేది కనెక్ట్ చేశాను అండ్ స్టడీ మెటీరియల్ కూడా ఇచ్చాను. సో ఆల్రెడీ 200 పేజెస్ స్టడీ మెటీరియల్ అనేది మీకు ఇవ్వడం జరిగింది ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయి మనకి. సో దీంట్లో చూసుకుంటే ప్రిలిమ్స్లో మనకి ఇప్పుడు సిలబస్లో మీకు ఏముంటుందంటే ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఇండియా, దాంతోపాటు నేషనల్ యాక్షన్ ప్లాన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా మీకు చదవాలి, ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది మీకు ఇక్కడ మెయిన్స్లో ఇచ్చారు. కానీ ఆల్రెడీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించిన స్టడీ మెటీరియల్ అనేది మీకు మెయిల్ చేశాను రీసెంట్గా. సో ఇది ఒక 50 పేజ్ స్టడీ మెటీరియల్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఒక ప్రాపర్ స్ట్రక్చర్తో మీకు ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ మీకు ఎక్కడ కూడా ఉండదు. సో ఒక డిఫరెంట్ అప్రోచ్లో మీకు ఇవ్వడం జరిగింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే స్టడీ మెటీరియల్, కాబట్టి మీరు కంప్లీట్గా చదవండి. అండ్ దాంతోపాటు మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన థింగ్స్ కూడా మీకు ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్లో కూడా ఉన్నాయి, కాబట్టి ఇది కూడా మీకు సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, కాబట్టి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన కూడా మీరు చదవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అంటే మీకు ప్రిలిమ్స్లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇచ్చారు, అలాగే అక్కడ మెయిన్స్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇచ్చారు. కాబట్టి ఐసీటీ అనేది చెప్పాలంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్గా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అండ్ ప్రిలిమ్స్లో కూడా మీకు ఎక్కడ ఏంటంటే కరెంట్ అఫైర్స్ బేస్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో కాబట్టి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు కవర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది ఏ విధంగా డీల్ చేయాలి కూడా మీకు చాలాసార్లు మీకు వీడియోస్ చేశాను. అయితే ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్లో వాచ్ చేస్తున్నారో వాళ్ళకంటే ఒక చిన్న టిప్ అనేది ఇస్తున్నాను. సో జనరల్గా అంటే మీకు రీసెంట్గా మొన్న ఏంటంటే ఇలా ఒక పర్టికులర్ ఆర్టికల్ వచ్చింది, సో పొల్యూటెడ్ స్ట్రెచెస్ గురించి. ఓకే, సో దీని
పర్టికులర్ ఆర్టికల్ తీసుకుంటే అసలు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది మీరు ఆలోచించాలి. ఓకే, సో అందరూ ఏంటంటే ఈ నంబర్స్ ఇవన్నీ చదువుతున్నారు, అంటే గ్రూప్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో జనరల్ చెప్పాలంటే ఏంటి, ఈ నంబర్స్ మీద ఎక్కువ మీద ఫోకస్ చేస్తున్నారు, అలాగే ఏ స్టేట్స్లో ఎక్కువగా పొల్యూట్ అవుతున్నాయి, రివర్స్ ఇలాంటివన్నీ ఫోకస్ చేస్తున్నారు, డేటా మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు గ్రూప్ వన్ ఏంటంటే యూపీఎస్సీ లైన్స్ని ఫాలో అవుతున్నారు. ఓకే, సో చాలామంది ఈ పర్టికులర్ ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఇక్కడ ఉన్న డేటా అలాగే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చదువుతున్నారు, కానీ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందనేది మీరు ముందుగానే ప్రెడిక్ట్ చేయాలి. ఓకే, సో అది మీకు ఎలా తెలుస్తుందంటే ఓన్లీ త్రూ ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2008లో ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, హౌ ఈస్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డిఫరెంట్ ఫ్రమ్ ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డిఫరెన్స్ అడిగారు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ మీకు డేటా ఉంది, కానీ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే ఈ టైప్లో వస్తుంది. ఇక్కడ సిపిసిబి గురించి ఇచ్చారు, అలాగే ఎన్జిటి గురించి కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఏంటి, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమింగ్ ఎగ్జామ్స్లో, గ్రూప్ వన్లో, ప్రిలిమ్స్లో. ఓకే, కాబట్టి ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ అప్రోచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఎన్జిటి గురించి కూడా తెలుసుకోవాలి, అలాగే సిపిసిబి గురించి కూడా తెలుసుకోవాలి. ఇది యాక్చువల్ నేను ఇంతకుముందు డిసెంబర్ కరెంట్ అఫైర్స్, అక్టోబర్ కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు నేను చెప్పాను ఎన్జిటి సిపిసిబి గురించి, దాని బ్యాక్గ్రౌండ్ చెప్పాను, అదే టైప్ ఆఫ్ అప్రోచ్లో కూడా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. కాబట్టి డెఫినెట్గా నేను ఏదైతే కరెంట్ అఫైర్స్ మీకు చెప్పినానో వాటిని కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి, ఎందుకంటే ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. అండ్ లాస్ట్ టైం ప్రిలిమ్స్లో కూడా చాలా క్వశ్చన్స్ అనేవి నేను ఇంతకుముందు డీల్ చేసిన కరెంట్ అఫైర్స్ నుంచి డైరెక్ట్గా కూడా రిఫ్లెక్ట్ అయ్యాయన్నమాట. సో అందుకు మీకు సజెస్ట్ చేసింది అంటే కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా చూడండి. అంటే క్వశ్చన్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ టైప్ ఆఫ్ అప్రోచ్లో రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి కొంచెం ఫోకస్డ్ ప్రిపరేషన్ అనేది అవసరమని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ ఆర్టికల్ చూసుకుంటే హిందూ నుంచి ఉంది, కానీ కొన్నిసార్లు ఇంకా డీప్గా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ రిపోర్ట్ని చదవాలి. ఓకే, సో జనరల్గా ఏంటి, న్యూస్ పేపర్ చూసి వదిలేస్తారు కాదు, ఇప్పుడు ఏపీపీఎస్సీ తాలూకా ఇంటెన్షన్ ఏంటో కూడా తెలుసుకోవాలి. వాళ్ళు ఏంటో కొంచెం డీప్గా అడుగుతున్నారు. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మీరు ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేస్తే మీకు కొంచెం డెప్త్లోకి వెళ్ళి అడుగుతున్నారు, బేసిక్ క్వశ్చన్స్ కూడా డెప్త్లోకి వెళ్ళి అడుగుతున్నారు. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ లింక్ చేసుకునే మీరు ఈ డేటాను కూడా తీసుకోవాలి. అంటే ప్రయారిటీ వైజ్ పొల్యూటెడ్ వైజ్ స్ట్రెచెస్ ఎన్ని ఉన్నాయి, అదే దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ స్ట్రెచెస్, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. సో ప్రయారిటీ క్లాస్ వన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రివర్ స్ట్రెచెస్ ఉన్నాయి పొల్యూటై, అలాగా క్లాస్ ఫైవ్లో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, సో ఈ పర్టికులర్ డేటా అనేది మీరు అఫీషియల్ రిపోర్ట్స్లో తీసుకోవాలి, కాబట్టి మీరు దీని మీద కూడా మీరు ఫోకస్ పెట్టాలి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమింగ్ ఎగ్జామ్స్లో. సో బేసిక్ లెవెల్లోనే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి, అలాగే కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచాడినా కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి రెండింటి కూడా బ్యాలెన్స్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా అవసరం. ఓకే, సో కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్ అప్రోచ్లో చదివితే మీకు హెల్ప్ అవుతుంది. అఫ్కోర్స్ ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మీకు కరెంట్ అఫైర్స్ వీడియోస్లో కవర్ చేస్తాను, కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు. సో జస్ట్ మీకు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయని చెప్పడానికి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా అవసరం. ఓకే, సో ఇది టోటల్ సిలబస్ అండ్ స్కెడ్యూల్. ఇక్కడ ఏంటంటే మీకు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, కామన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి మీరు కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మే ఫస్ట్ నుంచి టెన్త్ కరెంట్ అఫైర్స్ అనేది మీరు చదవాలి. అండ్ మే ఫస్ట్ నుంచి టెన్త్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఏంటంటే ఎకానమీ రిలేటెడ్, అలాగే పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, అలాగే జియోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా చదవాలి. ఓకే, సో అన్ని ఏరియాస్ కరెంట్ అఫైర్స్ మీరు చదవాలి. అండ్ సోర్సెస్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, సో ఆ సోర్సెస్ ఫాలో అవ్వండి. ఎకానమీకి ఏ సోర్సెస్ ఫాలో అవ్వాలి కూడా మీకు చెప్పాను, సో అది మీకు ఫాలో అవ్వండి. ఓకే, దీంతోపాటు ఏంటంటే మీకు పేపర్ వన్లో కూడా కవర్ అవుతుంది, అలాగే పేపర్ టూలో కూడా మీకు ఒక 30 మార్క్స్ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అన్నారు. కాబట్టి ఇలా కరెంట్ అఫైర్స్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనం ఫోకస్ చేస్తున్నాం, ఇది మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ హెల్ప్ అవుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా మీరు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదవాలి. ఓకే, సో ఇది మీకు ఎగ్జామ్ సిలబస్. అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మీకు 30th. ఓకే, 30వ తారీఖు మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఎందుకంటే ఇది కొంచెం మీరు డీప్గా చదవాలి కాబట్టి మే ఫస్ట్ నుంచి టెన్త్ కరెంట్ అఫైర్స్ కొంచెం డీప్గా చదవండి. సో ఇప్పటి నుంచి ఏమంటే ఒక డిఫరెంట్ పేజ్లో మీరు వెళ్తారు కాబట్టి ఒక స్ట్రాంగ్ ప్రిపరేషన్ అయితే అవసరం. ఓకే, సో ఇవన్నీ కూడా ఇవన్నీ మీకు లింక్ అవుతాయి ప్రిలిమ్స్కి మెయిన్స్కి, కాబట్టి కొంచెం ఎగ్జాస్టివ్గా చదవాలి. అండ్ నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అంటే మీరు క్యామ్ స్కానర్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, క్యామ్ స్కానర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒక సింగిల్ పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేయండి. సో చాలామంది అంటే ఒక్కొక్క క్వశ్చన్ పీడిఎఫ్ కింద పంపిస్తున్నారు, సో అది నాకు ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పటి వరకు ఆల్రెడీ ఎవరైతే పంపించారో టెస్ట్ సిరీస్ 2 అలాగే టెస్ట్ సిరీస్ 3 తరక ఆన్సర్ స్క్రిప్ట్స్, సో నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తుంది అంటే జస్ట్ ఆ క్యామ్ స్కానర్ యాప్లోనే
అన్నీ కూడా ఒక సింగిల్ పీడిఎఫ్ కింద పంపించండి. ఎందుకంటే అవన్నీ కూడా నేను సెగ్రేట్ చేసుకుని అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని చేయడం అంత కొంచెం కష్టం అవుతుంది. అందుకు ఒక సింగిల్ పీడిఎఫ్ కింద పంపించండి. అండ్ ఇవాల్యుయేషన్ అనేది ఒక 10 డేస్లో మీకు చేసి మళ్ళీ మీకు రిటర్న్ మెయిల్లో పంపిస్తాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.